తెలుగు కోఆర్డినేటర్స్ అందుకే మనతో కలిసి ఒక చోట ఉండాలని, కలిసి ఒక కమ్యూనిటీగా ఉండాలని, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని అనే ఇన్సెప్షన్తో క్రియేట్ చేసింది తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. దీంట్లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆకలిస్తే అమ్మ అమ్మ పెడతారు కదా, ఆ రెస్పాన్సిబిలిటీ, అదే అమ్మ కాలుస్తే కొడతారు, అది కూడా రెస్పాన్సిబిలిటీ. కాలేజ్ బి మన నాన్న కడతారు, అలాంటి రెస్పాన్సిబిలిటీ. నాన్న అమ్మని ప్రేమించాలంటే ఐ డోంట్ నో 80% ఒప్పుకుంటారని అనుకుంటున్నా, అది ఆయన రెస్పాన్సిబిలిటీ. కాకపోతే ఢిల్లీలో ఒక అమ్మాయి చాలా కష్టపడి కొన్ని సాంగ్స్ క్రియేట్ చేసింది, ఆ యూట్యూబ్లో చాలా వైరల్ అయ్యారు, చాలా మంది స్టార్స్ కూడా యూజ్ చేస్తున్నారు. కానీ ఒక 1 ఇయర్ తర్వాత ఎవరో వెళ్ళి ఆ క్రియేట్ చేయడానికి కెమెరాస్ అయినా ఇచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాది అంటే లీగల్గా అతనికి కాపీరైట్స్ ఉంటాయని చెప్పి ఆ ఛానల్ని క్లోజ్ చేశారు, డీయాక్టివేట్ చేశారు. టుడే షీ లాస్ట్ మై ఎంప్లాయ్మెంట్, సో హూ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ? అట్ ద సేమ్ టైం విజయవాడలో మీకు తెలిసే ఉంటుంది.